గంజాయి గంజాయి గంజాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా ఇదే దంద. క్వింటాల కొద్దీ టన్నుల కొద్దీ గంజాయి పట్టుబడుతున్నా, అసలు గంజాయి అక్రమ రవాణాను ఎందుకు పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు? ఇది కేవలం పోలీసుల వైఫల్యమేనా? రాజకీయ కనుసన్నల్లోనే ఈ అక్రమ దంద సాగుతుందా? ఈ దంద వెనుకున్న బడాబాబులు ఎవరు? గంజాయి అక్రమ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో అరికట్టలేమా? సంపాదించాలనే మోసులో అడ్డదారులను వెతుకుంటున్నారు అక్రమార్కులు. అతడికి వ్యాపారంలో నష్టం వచ్చింది, చేసిన అప్పులు తీర్చాలంటే శక్తి చాలటం లేదు. మరి ఆ అప్పులను తీర్చడానికి అతడు ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు? వరంగల్ అర్బన్ జిల్లా గీసుకొండ మండలంలోని కీర్తినగర్ కాలనీలో నివాసముంటాడు దండిపోయిన సుమన్. గతంలో ఇతడు ఓ హోటల్ నడుపుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. అయితే ఆ వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో అతడిని అప్పుల బాధలు వెంటాడే. ఈ క్రమంలోనే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న తపనతో గంజాయి విక్రయిస్తున్న గ్యాంగ్తో చేతులు కలిపాడు. విశాఖ జిల్లాకు చెందిన వంతన విజయ్, నరసింగారావు, గిమ్మెల రంగారావులతో పాటు ఓ మైనర్ బాలుడితో కలిసి సుమన్ గంజాయి అక్రమ రవాణాకు తెరలేపాడు. వైజాగ్, అరకు లాంటి శీతల ప్రాంతాల్లో పండించిన గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న బొలేరో వాహనంలో రాత్రి వేళల్లో అన్నవరం, రాజమండ్రి, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా వరంగల్ నగరానికి తరలించేవారు. అక్కడ నిల్వ చేసిన గంజాయిని తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ దండెబోయిన సుమన్ ఈయన అంతకుముందు హోటల్ వ్యాపారం చేసేవాడు. హోటల్ వ్యాపారంలో వస్తున్న నష్టాలని దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా ఈ డ్రైవర్గా పనిచేస్తూ ఈ గాంజాయి అమ్మడంలో లాభాలు ఎక్కువ ఉన్నాయి అని తెలుసుకొని అన్లాఫుల్ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీని ఈయన అలవాటు చేసుకున్నాడు. ఈయన ఈ మిగతా నలుగురు ముద్దాయిలతో వైజాగ్ నుంచి వాళ్ళు ఈ కన్సైన్మెంట్ని లోడ్ చేసుకుని అన్నవరం నుండి మొదలై రాజమండ్రి, అశ్వరావుపేట, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా ప్రయాణించి మరి వాళ్ళు ఈ గొర్రకుంట కీర్తినగర్కి చేరుకోవడం జరిగింది. గత కొంతకాలంగా కీర్తినగర్ కేంద్రంగా సాగుతోన్న గంజాయి దందాపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే రోజువారీలాగే ఆ గ్యాంగ్ గంజాయి ప్యాకెట్లను బొలేరో వాహనంలో రహస్యంగా తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి తరలిస్తున్న 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 500 క్వింటాళ్ల గంజాయి, 2 నాటు తుపాకులు, 150,000 రూపాయలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. మొదటి ముద్దాయి అయినటువంటి దండెబోయిన సుమన్ గొర్రెకుంట గ్రామంలో కీర్తినగర్ కాలనీలో మనకు వైజాగ్ నుంచి వచ్చినటువంటి కన్సైన్మెంట్ డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మరి ఈ టీం అందరు కలిసి పట్టుకోవడం జరిగింది. 5 ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1/2 టన్ను అంటే 500 కేజీల గంజాయి, తర్వాత అదే కాకుండా 2 ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్, 11 రౌండ్స్, 1 నైఫ్, తర్వాత సెల్ ఫోన్స్, 1.5 లాక్స్ క్యాష్, ఇవన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. డబ్బుపై ఉన్న మోజుతో నేరం అని తెలిసినా కూడా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. అలా చేస్తున్న వ్యాపారాలతో లక్షలాది రూపాయలు కొల్లగొడుతూ జల్సాలకు పాల్పడుతున్నారు. ఏదేమైనా చివరకు చేసిన తప్పుకు పట్టుబడి జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.